నమస్తే అండి, నేను రజాక్. నిన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి తమిళ మీడియా కూడా బిత్తరపోయినటువంటి పరిస్థితి. అంటే నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి నామినేషన్ వేయడానికి వెళ్ళారు కదా, సో ఆయన క్రేజ్ చూసి ఏకంగా తమిళ మీడియాను బిత్తరపోయినటువంటి పరిస్థితి, దాని మీద వాళ్ళు వీడియోలు చేసినటువంటి పరిస్థితి. సో విషయం ఏంటంటే, నిన్న వచ్చిన జనాభా ఏదైతే ఉందో, బేసిక్గా రాజకీయ చరిత్రలో ఇలాంటి నామినేషన్ వేయడానికి, ఎక్కడైనా గెలిచేసిన తర్వాత విజయోత్సవ సభలకో లేదంటే ఆ పార్టీ మీద అభిమానంతో వస్తారేమో కానీ ఏదైనా మీటింగ్ జరుపుకుంటే, కానీ ఒక నామినేషన్ కోసం 54 గ్రామాల ప్రజలు రోడ్లెక్కి పవన్ కళ్యాణ్ కోసం వచ్చారంటే ఒక ఎంత షాక్ అయిపోయింది దేశం మొత్తం కూడా. నేషనల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే మన కూలి మీడియా వరకు ప్రతి ఒక్కరు కూడా స్టన్ అయిపోయారు. ఏంది ఎంతమంది జనం, ఎలా వచ్చారు, ఎట్లా పైపెచ్చింది, ఏమన్నా చలికాలం అంటే కాదు, ఎండాకాలం మండుతుంది, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా 200,000 మంది జనం ఒక్కసారిగా బయటికి రావడంతో ఆశ్చర్యపోయారు. చివరాఖరికి ఎలాగో నేషనల్ మీడియా కవర్ చేసింది అనుకోండి, కానీ తమిళ మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేసి రాసినటువంటి విధానం చూసిన తర్వాత, అది దీన్ని మాస్ క్రేజ్ అంటారు, మాస్ యుపోరియా అంటారు, ఇది క్రౌడ్ పుల్లర్, కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యమైంది ఇది అని చెప్పేసి నేషనల్ మీడియా మొత్తం కూడా మాట్లాడేది జరుగుతుంది.